పరమేశ్వరుడికి ఈ విధంగా ఈ వారం మీరు గనక అభిషేకం చేయటం అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా మీరు ఐశ్వర్యవంతులు అవుతారు. ఏదో టక్మని ఇలా చిటికేస్తే కాదు, అంచలంచలుగా భక్తితో ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా మిమ్మల్ని ఐశ్వర్యం వరిస్తుంది. ఆ పరిహారం ఏంటో ఇవాళ తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. మనకి పరమేశ్వరుడిని భక్త సులభుడు అంటాం. ఈశ్వరుణ్ణి భక్త సులభుడు అంటే భక్తుడు ఏదో పెద్దగా ఏవో చేయక్కర్లే, చిన్నగా ఓం నమ శివాయ అని దండం పెట్టుకొని ఒక గ్లాసుడు నీళ్ళు ఆ స్వామివారి శిరస్సు మీద అంటే శివలింగం మీద పోయగానే ఎంతో సంతోషపడిపోయి ఎన్నో జన్మల నుంచి వెంటాడేటటువంటి కర్మల్ని స్వామి తొలగించేస్తాడు. అయ్యా నేను ఎప్పటి నుంచో ఈ పని చేస్తున్నానండి, నాకు ఎందుకండి మరి మంచి రోజులు రాలేదని చాలామంది అంటుంటారు. మరి కొందరు కొంతకాలం చేయగానే చాలా మంచి ఫలితాలు పొందిన వాళ్ళు ఉన్నారు. అయ్యా నేను ఇట్లా చేశాను వారంలో నాకు ఇది మంచి జరిగింది అని. అప్పుడు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే క్లియర్ కట్గా నేను ఎన్నో భయంకరమైనటువంటి కర్మలు చేసినందుకే నాకు ఇంకా రిజల్ట్ రాలేదు. అంటే నేను గీవప్ ఇవ్వకుండా అంటే వదిలేయకుండా చేస్తూ 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 ఉండగా వన్ ఫైన్ డే నాకు మంచి జరుగుతుంది అనేటటువంటి సంకల్పంతో ఉండండి. ఎందుకంటే వ్యక్తిగత కర్మ వల్ల మనకి అంత ఆ కర్మ తొలగాలంటే మనం శ్రమ చేయాలి, ఆరాధన చేయాలి, సేవ చేయాలి, మూగజీవాలకు ఆహారం పెట్టాలి, భగవత్ సేవ చేయాలి, గురు సేవ చేయాలి, మన పెద్దలకి సేవ చేయాలి, ఎవరైనా కష్టాల్లో ఉన్నారో వాళ్ళకి సేవ చేయాలి, అప్పుడుగా నా కర్మ తొలగదు. సో ఇవన్నీ ఉన్నాయన్నమాట. అందుకే ఏదో కొంతకాలం చేసిన కొంతకాలం చేసిన వెంటనే మా పక్కింటి ఆవిడికి చాలా బాగుందండి, ఎన్నో మంచి స్థితికి వచ్చేసారు, నేను ఎప్పటి నుంచో చేస్తున్నాను, నా చిన్నతనం నుంచి చేస్తున్నాను, నాకు ఇంకా లేదంటే ఇంకా చెయ్యాలని అర్థం. అంతేగాని వదిలేయడం కాదు. ఓకే, పరమేశ్వరుడు ఇంకా సంతృప్తి చెందలే, ఇంకా ఏదో చేయాలి మీరు అని అర్థం చేసుకోండి. సరే, ఈ పరిహారాన్ని ప్రతి ఒక్కరికి కూడా కర్మ తొలగడం కోసం వారి జీవితంలో వచ్చే సమస్త సమస్యల నుంచి బయటపడి ఐశ్వర్యవంతులు అవ్వడానికి ఈ పరిహారాన్ని మనం ఉపయోగిస్తాం. సింపుల్గా ప్రతి సోమవారం మనం ప్రతి మండే ప్రతి సోమవారం చక్కగా రాగి చెంబుల స్వచ్ఛమైనటువంటి నీళ్లు పట్టుకోండి. అంటే ఎవరు ముట్టనివి, ఎంగిల్ చేయనివి, స్వచ్ఛమైన నీళ్లు. ఆ నీళ్ళల్లో కొన్ని తెల్ల నువ్వులు వేయండి, వేసి పరమేశ్వరార్పణం చేయండి. అంటే పరమేశ్వరుడికి లింగం మీద నందీశ్వరుడి మీద అభిషేకం చేసేసేయండి. చేసేసి ఓకే 11 బిల్వపత్రాలు స్వామివారికి సమర్పించండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ ఇలా అనగలిగితే ఇంకా మంచిది. ఓం నమ శివాయై చ నమ శివాయ దారిద్ర్య దుఃఖదహనాయ నమ శివాయ అంటూ ఈ యొక్క బిలవపత్రాలని 11 సమర్పించండి. ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉండండి, మీరే చూస్తారు మీ జీవితంలో జరిగేటటువంటి మార్పులేంటో. ఎందుకంటే ఈ పరిహారం వల్ల ఖచ్చితమైన ధన సంబంధమైనటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి, ఆర్థికంగా వచ్చేటటువంటి నష్టాలు తొలగిపోతాయి, ఇంట్లో ఊరికే మానసికంగా వచ్చే వేదనలు, గొడవలు, చికాకులు అన్నీ తొలగుతాయి. ఓ మనిషి ప్రశాంతమైనటువంటి మనసు కూడా అయ్యాడనుకోండి, హాయిగా ఉంది, తనకి ఏ టెన్షను లేదు, అప్పుడు ఏం చేయగలడు, సరిగ్గా ఆలోచించగలడు. ఆవేశంలో ఏదో తీసుకునే ఆలోచనలు చేస్తాను చూడండి, అప్పుడు విపరీతంగా కోపము, ద్వేషము, ఇతరులని ఇంకేదో చేయాలన్న తపన తప్ప మనకి సరైన మనం ఏం చేస్తే బాగుపడతాం అనే థాట్ రాదు. ఎప్పుడు పరమేశ్వరుడికి అభిషేకం ఇలా చేస్తుంటామో మనసు కుదుట పడుతుంది, ఆలోచన విధానం మారుతుంది, కొంచెం పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది, దాంతో మనం చక్కగా ఆలోచించగలం, ఏది మనకి మంచో అదే స్వామి మనకి ఎదురుగా వచ్చేటట్టు చేస్తుంటాడు. ఇది చేస్తే నాకు మంచిది అనగానే అట్లాంటివే నా అవకాశాలు నా ఎదురుగుండా వచ్చేటట్టు చేస్తాడు పరమేశ్వరుడు. ఎందుకంటే నువ్వు వ్యక్తిగత కర్మను తొలగించుకుంటున్నావు, ఇలాగ ప్రతి సోమవారం అభిషేకం చేస్తావు, ఇలాగ ప్రాక్టికల్గా మీరు చేస్తూ కొన్నాళ్ళు పోగానే మీకు కనపడుతూ ఉంటుంది, ఫలితాలు కనపడుతూ ఉంటాయి. అలా చేస్తూ ఉండడంతో పాటుగా ఇప్పుడు గుడికి వెళ్తున్నావు అంటే ఊరికైనా వెళ్ళిపోకూడదు, మనం స్వామివారికి ప్రసాదం తీసుకెళ్ళాలి. అలాగే గుడి బయట అన్నార్తి కోసం భిక్షాటం చేసుకుంటూ బ్రతికే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎంతో కొంత వారికి ఆహారాన్ని ఓ బ్రెడ్డో బన్నో ఏదో తీసుకెళ్ళి వాళ్ళకి సమర్పించడం చేస్తేనే మన కర్మ అనేది తొలుగుతుంది. పేదవారికి ఆహారం పెట్టడం, మూగజీవాలకు ఆహారం పెట్టడం, భగవన్ నామస్మరణ చేయడం, ప్రతి సోమవారం ఈ ప్రక్రియ ప్రత్యేకంగా భక్తి శ్రద్ధలతో చేయండి. అన్ని వట్టిచక్కర్లు, అన్ని పూజలు చేయకర్లు, ఏదో ఒక్కటి. ఈ పరిహారాలన్నింటిలో అన్నీ మీరు చేసేసుకోమని కాదు, కొందరికి కొన్ని చేయగలిగే ఓపిక ఉంటుంది, కొందరికి చేయలేరు, కాబట్టి నేను ఇంకా ఏది సులువైంది చెప్తానా అని చూస్తుంటాను.
ఇది మీకు సులువు అనిపిస్తే ఇది చేయండి. ఇంకా ఇంకా చాలా ఉన్నాయి, కొన్ని లక్షల పరిహారాలు ఉన్నాయి. అలాంటివన్నీ నేను మీకోసం తీసుకొస్తూ ఉంటాను సులువుగా చేసుకునేవి. అవన్నీ మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వెయిట్ చేయండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, అన్నీ సత్వరమే అందుతాయి. ఓకేనా? ఇలాగా ఈ పరిహారాన్ని చేసుకొని మంచి ఫలితాలు పొందండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి.